హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇది ప్రభాస్ ఆంధ్రుల గుండె చప్పుడు మీ ఆర్జే మిమిక్రీ మురళీకృష్ణ హైదరాబాద్ మన ప్రోగ్రాం పేరు స్మైల్ రాజా స్మైల్ మంచికెక్కిచ్చే కామెడీ షో నవ్వు నవ్వించు కార్యక్రమంగా ఈరోజు రెగ్యులర్ షో కాకుండా స్పెషల్ గెస్ట్గా అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మెజిషియన్ కౌన్సిలింగ్ ఫిజికాలజిస్ట్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ డాక్టర్ ఎస్ మనోహర్ రావు గారు విచ్చేశారు. మీరు గెస్ట్ తో మాట్లాడాలనుకుంటే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఫోన్ నెంబర్ 9705222005 ఈ నెంబర్ కి కాల్ చేయండి. వాట్సాప్ కాల్ కూడా చేయొచ్చు. ప్రపంచవ్యాప్తంగా స్కైప్ నుంచి కాల్ చేసేవాళ్ళు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అనే స్కైప్ ఐడికి కాల్ చేయండి. డాక్టర్ ఎస్ మనోహర్ రావు గారు తన వృత్తి అయిన పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఇటు మ్యాజిక్ రంగంలోనూ తన ప్రతిభా పాఠవాల ద్వారా అందరినీ మెప్పించి అందరి మన్ననలు పొందుతున్న ఏకైక వ్యక్తి డాక్టర్ ఎస్ మనోహర్ రావు గారు. ఇంద్రజాల రంగంలో వీరిని స్టిక్ మనోహర్ గా అందరూ పిలుస్తారు. ఈయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు అర్బన్ జిల్లాలో అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా క్రైమ్స్ విభాగం నందు పనిచేయుచున్నారు. వీరు మెజిషియన్ గా కాకుండా కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ లా కూడా ఈయనకు 5 పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలు, 2 లా డిగ్రీలు, 2 డిప్లొమా డిగ్రీలు, 1 పిహెచ్డి కలవు. వీరు మ్యాజిక్ రంగంలో వరల్డ్ రికార్డ్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ తో 10 వరల్డ్ రికార్డ్స్ కలిగి ఉన్నారు. వీరు సుమారుగా 6,000 మ్యాజిక్ ప్రదర్శన పద్ధతులు భారతదేశంలో మరియు ఇతర దేశాల్లో మ్యాజిక్ ప్రదర్శనలు ప్రదర్శించి ఉన్నారు. ఈయన అనేక దిన వార మాస పత్రికలలో మ్యాజిక్ పై వ్యాసాలు రాశారు. ఆల్ ఇండియా రేడియోలో మ్యాజిక్ పై మాట్లాడమే కాకుండా సుమారు అన్ని టీవీ ఛానల్స్ లో ప్రదర్శనలు చేసి ఉన్నారు. అనేక మ్యాజిక్ సంస్థలతో సత్సంబంధాలను కలిగిన వీరికి అనేక బిరుదులు ఉన్నాయి. వీరు ఆల్ ఇండియా మ్యాజిక్ కాంపిటీషన్స్ లో అనేక బహుమతులను పొందారు. అలాగే అనేక రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ మ్యాజిక్ కాంపిటీషన్లకు జడ్జిగా వ్యవహరించడమే కాకుండా గాలా షోలు మరియు లెక్చర్ కమ్ డెమోన్స్ట్రేషన్ చెప్పడం జరిగింది. వీరు మ్యాజిక్ పై సెమినార్స్ కండక్ట్ చేయడమే కాకుండా రాష్ట్ర స్థాయిలో మ్యాజిక్ ఫెస్టివల్స్ నిర్వహించడం జరిగింది. వీరు మ్యాజిక్ లో అనేక కొత్త అంశాలు కనిపెట్టడం జరిగింది. మ్యాజిక్ ద్వారా ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో మ్యాజిక్ హ్యాండ్స్ అనే స్వచ్ఛంత సేవా సంస్థను స్థాపించి దాని ద్వారా సమాజ సేవ కూడా చేస్తున్నారు. డాక్టర్ ఎస్ మనోహర్ రావు గారు ఇప్పుడు మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి విచ్చేశారు. అడగగానే మాకు సమయం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మురళీకృష్ణ గారు. నమస్కారం అండి డాక్టర్ ఎస్ మనోహర్ రావు గారు, వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. మీకు స్వాగతం సుస్వాగతం అండి మనోహర్ గారు. శుభోదయం అండి మురళీకృష్ణ గారు. మీ ఫ్యామిలీ మరియు స్వస్థలం గురించి మా శ్రోతలందరికీ తెలియజేయండి. మంచిదండి మురళీకృష్ణ గారు. మా ఫ్యామిలీ గురించి మరియు నా స్వస్థలం గురించి తెలియజేయడానికంటే ముందుగా ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏమిటంటే ప్రతి కళాకారుడు కూడా జాతీయ స్థాయిలోను అంతర్జాతీయ స్థాయిలోను గుర్తింపు పొందాలని చెప్పేసి కుతూహలం పడుతుంటారు. మరి అటువంటి గుర్తింపు రావాలన్నట్లయితే ఏదో ఒక వేదిక కావాలి. మరి ఈ రోజున మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వారు ఒక చక్కటి వేదికను కలగజేశారు. దేశ విదేశాల్లో ఉన్న అందరి శ్రోతలతో కూడా కలిసి ముఖాముఖిగా మాట్లాడే అవకాశం మరియు నా ఇంటర్వ్యూ చేయడం ద్వారా నా పరిచయం చేయడం ద్వారా మరి మంచి గుర్తింపు వస్తుందని చెప్పేసి ఉద్దేశంతో ఈ వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇంత చక్కటి వేదికను ఏర్పాటు చేసినటువంటి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో యాజమాన్యం వారికి ముందుగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మురళీకృష్ణ గారు, మీరు నాకు చాలా కాలం నుంచి పరిచయం ఉంది. మీరు మంచి మ్యూజిషియన్గా మరియు ఒక ధ్వన్యాకరణ ఆర్టిస్ట్గా నాకు బాగా పరిచయం. మీరు మీకు ఈ రోజున మీరు రేడియో జాకీగా ఒక మరియు ఒక కొత్త కళాకారుడిగా మీరు ఆవిర్భవించి నన్ను ఇంటర్వ్యూ చేయడం చాలా సంతోషదాయకమైన విషయం. మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి నా కుటుంబ నేపథ్యం వచ్చేటప్పటికి మా నాన్నగారి పేరు శేషగిరిరావు గారు, మా అమ్మగారి పేరు వచ్చి చంద్రావతి గారు, ఇద్దరు కూడా కాలం చేశారు, ప్రస్తుతం లేరు. వారికి మేము ముగ్గురు సంతానం. నాకు ఒక అన్నయ్య, ఒక చెల్లి, నేను మధ్యవాడిని. మా అన్నయ్య గారి పేరు వచ్చి సత్యభాస్కర్, మా వదిన గారి పేరు వచ్చి భూలక్ష్మి గారు. వారిద్దరూ కూడా
టీచర్స్ కింద చేసి రిటైర్ అయ్యారు. ఇక మా చెల్లి వచ్చేటప్పుడు ఇంకా గృహిణి. మా బావగారు పేరు వచ్చి శ్రీనివాసరావు గారు, ఆయన జేఎస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. ఇక నా భార్య పేరు వచ్చి చిరంజీవి సోమేశ్వరీదేవి, అలాగే మా అమ్మాయి పేరు వచ్చి పుష్యమి మనోహర్. ఇక నేను 1961 జూలై 7 12/7/1961 తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో నేను పుట్టడం జరిగిందండి. నేను పుట్టిన తర్వాత పెరగడం, విద్యాభ్యాసం మొత్తం అంతా కూడా రాజమండ్రిలో జరిగిందండి. ఇది మా కుటుంబం యొక్క నేపథ్యం. మురళీకృష్ణ గారు, చాలా సంతోషం అండి. మీ కుటుంబ నేపథ్యం గురించి వివరించారు. మనోహర్ గారు, మీకు చాలా డిగ్రీలు అవి ఉన్నాయి కదా, మీ విద్యాభ్యాసం గురించి అది మా శ్రోతలందరికీ తెలియజేస్తారా సార్? నా విద్యాభ్యాసం అంతా కూడా రాయమండ్రిలో జరిగిందండి. నేను 1 నుంచి 5వ తరగతి వరకు కూడా కృష్ణారావుపేట మున్సిపల్ జూనియర్ బేసిక్ స్కూల్ నుండి చదువుకోవడం జరిగింది. ఒక మున్సిపల్ స్కూల్ అది, చిన్నది. దాని తర్వాత నేను 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు వీరేశలింగం ధీస్తిక హై స్కూల్ రాజమండ్రిలోనే చదువుకోవడం జరిగింది. అది తెలుగు మీడియమే. తర్వాత నా యొక్క ఇంటర్మీడియట్ వచ్చి వీరేశలింగం ధీస్తిక జూనియర్ కాలేజీ, దాంట్లో జరిగింది. అది తెలుగు మీడియంలోనే చదువుకున్నాను. తర్వాత ఇంగ్లీష్లో కొంచెం పట్టు రావాలనే ఉద్దేశంతో డిగ్రీలోకి వచ్చిన తర్వాత బీకామ్ ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ అయ్యాను. అది వీరేశలింగం ధీస్తిక డిగ్రీ కాలేజ్, అది రాజమండ్రి. దాని తర్వాత బిఎల్ చదవాలనే ఉద్దేశంతో నేను ఆ రోజుల్లో రాజమండ్రిలో బిఎల్ లేదు, సో సిఆర్ఎడ్ కాలేజ్ ఏలూరులో బిఎల్ జాయిన్ అవ్వడం జరిగింది లా కోసం అని చెప్పేసి. నేను లా చదువుతుండగానే కొంతకాలం చదివిన తర్వాత నాకు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసుకు ఉద్యోగం రావడం జరిగింది. సో నేను బిఎల్ డిస్కంటిన్యూ చేసి ఉద్యోగానికి వెళ్ళిపోయాను. ఉద్యోగానికి వచ్చి జాయిన్ అయిన తర్వాత ఈ బిఎల్ మీద ఇంట్రెస్ట్ తగ్గకపోవడం వల్ల నేను నైట్ కాలేజీ జాయిన్ అవటం, దాంట్లో బీజిఎల్ బిఎల్ పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా తర్వాత ఉద్యోగం చేస్తూనే ఈ చదువు మీద ఇంట్రెస్ట్ ఉండి సబ్జెక్ట్స్ నేర్చుకోవాలి, జ్ఞానాన్ని పెంచుకోవాలనే ఉద్దేశంతో నేను ఎంఏ సోషాలజీని ఆచార్య నాగార్జున ఇన్స్టిట్యూట్ నుంచి పూర్తి చేయడం జరిగిందండి. అదేవిధంగా ఎంఎస్సి సైకాలజీని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ ఇన్స్టిట్యూట్ నుంచి హైదరాబాద్ నుంచి పూర్తి చేయడం జరిగింది. అలాగే ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ని ఆంధ్ర యూనివర్సిటీ నుంచి విశాఖపట్నం వారి దగ్గర నుంచి పూర్తి చేయడం జరిగింది. ఎంఏ సోషల్ వర్క్, తర్వాత ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషను, ఈ రెండు కూడా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరులో పూర్తి చేయడం జరిగిందండి. పీజీ డిప్లొమా ఇన్ క్రిమినాలజీ అండ్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్, అంటే నేను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేయడం వల్ల పోలీస్ మీద కూడా ఏదో ఒక డిగ్రీ చేయాలి, స్పెషలైజేషన్ చేయాలనే ఉద్దేశంతో ఈ కోర్సులో జాయిన్ అయ్యి మధురై కామరాజ్ యూనివర్సిటీ నుంచి అది పీజీ డిప్లొమా ఇన్ గైడెన్స్ అండ్ క్రిమినాలజీ అండ్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేయడం జరిగిందండి. అదేవిధంగా పీజీ డిప్లొమా ఇన్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి పూర్తి చేయడం జరిగింది, తిరుపతిది. దాని తర్వాత మ్యాజిక్లో పిహెచ్డి చేయాలని ఉద్దేశంతో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి పిహెచ్డి పూర్తి చేయడం జరిగిందండి. మురళీకృష్ణ గారు, ఇదండి నా యొక్క విద్యాభ్యాసం గురించి. మీకు పిహెచ్డి చేశారని చెప్పేసి విన్నాను మనోహర్ గారు, ఏ విషయంపై పిహెచ్డి చేశారండి? దాని గురించి మా శ్రోతలందరికీ తెలియజేస్తారండి. మంచిదండి మురళీకృష్ణ గారు, నాకు మొదటి నుంచి కూడా మ్యాజిక్లో పిహెచ్డి చేయాలనే కోరిక బలంగా ఉండేదండి. కాకపోతే ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలనే దానికి అర్థం కాక నేను చాలామందిని కలవటం, చాలా యూనివర్సిటీలకు వెళ్ళటం, చాలామంది అసిస్టెంట్ ప్రొఫెసర్స్ని కలవటం, అదేవిధంగా విద్యలో కొంచెం ఆర్థిక వ్యక్తులు కలవటం జరిగింది. అందరినీ కలిసిన తర్వాత ఒక మిత్రుడు నాకు ఏం చెప్పారంటే, సలహా ఇచ్చారు, మీరు ఏదో ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ని లింకప్ చేసుకుని మ్యాజిక్ చేసుకున్నట్లయితే మీరు పిహెచ్డి చేయడానికి అవకాశం ఉంటుంది, సో దాన్ని మీరు ఆలోచించండి, ఆ యాంగిల్ ఆలోచించండి అని చెప్పగానే నాకు ఒక ఆలోచన వచ్చింది. మ్యాజిక్ మ్యూజిషియన్స్ అనగానే సొసైటీలో ఒక భాగం, సో వీళ్ళని సోషియాలజీకి లింకప్ చేసి చేసినట్లయితే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో నేను పిహెచ్డి చేయాలని అనుకున్నాను. అదే ఉద్దేశంతో
నేను నాగార్జున యూనివర్సిటీ ఒక పిహెచ్డి అడ్మిషన్స్ ఎంట్రన్స్ జరిగితే రాశాను. నేను రాసిన తర్వాత దాంట్లో నాకు యూనివర్సిటీ ఫిఫ్త్ ర్యాంక్ వచ్చిందండి. వచ్చిన తర్వాత నాకు గైడ్ కింద అడగ పనిచేయడానికి చాలామందిని మేము అడిగి చూసాం. చాలామంది చేయడానికి అంత ముందుకు రాలేదు, ఎందుకంటే వాళ్ళకి మ్యాజిక్ మీద అవగాహన లేదు. కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వి వెంకటేశ్వర్లు గారు నాగార్జున యూనివర్సిటీ సోషాలజీ డిపార్ట్మెంట్ హెడ్ అండి, అప్పుడు వారిని కలిశాను. కలిసి ఏమండి నేను పిహెచ్డి చేయదలుచుకున్నాను మ్యాజిక్లోను, నాకు మీరేమైనా గైడ్ కింద ఉండగలరా అని అడిగాను. అడిగితే దానికి వారు ఏమన్నారంటే నాకు మ్యాజిక్ గురించి తెలియదండి, నేను పిహెచ్డి ఎలా చేయాలో ప్రొసీజర్ చెప్తాను మీకు, మిగతా వర్క్ అంతా మీరే చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అప్పుడు వారితో నేను అన్నాను మిగతా అదంతా నేను చేస్తాను, నాకు ప్రొసీజర్ ఆస్పెక్ట్ చెప్తే చాలని చెప్పి నేను చెప్పడం జరిగింది. దానికి ఆయన సరే అన్నారు. అన్న తర్వాత 2012 సంవత్సరంలో నేను పిహెచ్డి కోసం చెప్పేసి ఆచార్య నాగార్జున్స్లో సోషియాలజీ డిపార్ట్మెంట్ ద్వారా పిహెచ్డిలో అడ్మిషన్ తీసుకోవడం జరిగిందండి. జరిగిన తర్వాత 2018లో ఆ యొక్క పిహెచ్డి కంప్లీట్ అయింది. ఈ యొక్క పిహెచ్డిలో నేను తీసుకున్న సబ్జెక్ట్ ఒక పేరు వచ్చి ప్రాబ్లమ్స్ ఆఫ్ మ్యూజిషియన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఏ సోషియలాజికల్ స్టడీ. అంటే ఆంధ్రప్రదేశ్లోనే, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం అండి, ఆంధ్ర తెలంగాణ కలిసి ఉండేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అప్పుడు దాంట్లోనే మ్యూజిషియన్స్ యొక్క ప్రాబ్లమ్స్ దాని సొసైటీలో ఏ విధంగా ఉన్నాయి అన్నది ప్రస్ఫుటించడం కోసం అని చెప్పేసి నేను పరిశోధన చేయటం, నా పరిశోధన సక్సెస్ఫుల్గా 2018లో పూర్తి కావటం, దాన్ని తర్వాత మొన్న రీసెంట్గా 27/2/2020 ఆచార్య నాగార్జున యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అయినటువంటి హరిచంద్ర విశ్వభూషణ్ గారి చేతుల మీదుగా ఆ పిహెచ్డి సర్టిఫికేట్ తీసుకోవడం జరిగిందండి. ప్రపంచంలో మ్యాజిక్ రంగంలో పిహెచ్డి చేసిన ఏకైక వ్యక్తిని నేనండి, మురళీకృష్ణ గారు ఇదండి. కంగ్రాచులేషన్స్ అండి, ఎందుకంటే చక్కటి విషయాలు చెప్పారు. ఎందుకంటే ఈ మ్యాజిక్ రంగంలో పిహెచ్డి తీసుకోవడం అంటే అది చిన్న విషయం కాదు. ఈరోజు మీతో మాట్లాడడం నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నేను మ్యాజిక్ రంగంలో ఉన్నాను కాబట్టి ఇంత అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తితో మాట్లాడుతున్నానంటే నేను చాలా సంతోషపడుతున్నాను. మనోహర్ గారు, మిమ్మల్ని స్టిక్ మనోహర్ అంటారు కదా, ఎందువల్లండి, దాని గురించి కొంచెం వివరిస్తారండి. తప్పనిసరిగా అండి మురళీకృష్ణ గారు. ఇప్పుడు మ్యాజిక్లో ఒక వస్తువుని, అంటే ఒక సిల్క్ని ఒక కర్రగా మార్చడం కానీ, ఒక కర్రని సిల్క్గా మార్చడం కానీ, లేదా ఒక వస్తువుని కర్రగా మార్చడం కానీ, లేదా ఒక కర్రని పువ్వుల గుత్తిగా మార్చడం కానీ, ఇటువంటి కార్యక్రమాలు ఉన్నాయంటే అది కొంచెం కష్టసాధ్యమైన ఐటమ్స్ అండి. అవి చేయాలంటే చాలా సాధన కావాలి, అదేవిధంగా ఎంతో స్కిల్ కావాలి, అంటే నైపుణ్యం కూడా కావాల్సి ఉంది. అటువంటిది నేను కేవలం స్టిక్స్తోనే ఒక రొటీన్ని తయారు చేసి, ఆ రొటీన్ కూడా భిన్నంగా ఇంతకుముందు భారతదేశంలో ఎవరో చేయనటువంటి ఒక విభిన్నమైన ఒక ప్రక్రియను తయారు చేసి, దానికి కావాల్సిన సామాన్ అంతా నేనే సమకూర్చుకుని స్వయంగాను అటువంటి ప్రదర్శన 12 నిమిషాల పాటు ప్రోగ్రాంను కంపోజ్ చేసుకుని నేను ప్రదర్శన చేయడం జరిగిందండి. ఈ ప్రదర్శన మొట్టమొదటిసారిగా 2002 గోవాలో జరిగిన ఆల్ ఇండియా మ్యాజిక్ కాంపిటీషన్స్ అండి, అంటే జాతీయ స్థాయిలో జరిగే మ్యాజిక్ కాంపిటీషన్స్ గోవాలో జరిగినాయి. అప్పుడు దాంట్లో నేను వెళ్ళి పార్టిసిపేట్ చేయడం జరిగింది. అక్కడ ఎంతోమంది వృత్తి కళాకారులు వస్తారండి, అంటే మ్యాజిక్నే వృత్తిగా స్వీకరించి మ్యాజిక్ చేసే కళాకారులు చాలామంది ఉంటారు అక్కడ. అటువంటి వాళ్ళతో నేను ఆ రోజుల్లో నేను ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసుగా పనిచేస్తున్నాను విజయవాడలోను, నేను వెళ్ళి వాళ్ళని ఢీకొనడం జరిగింది. నేను ప్రొఫెషనల్ కాదు, అయినా కానీ వాళ్ళతో పాటు కాంపిటీషన్స్లో ఉండడం, వాళ్ళకి పోటీ ఇవ్వడం జరిగింది. ఆ పోటీల్లో నా ప్రదర్శన చూసిన తర్వాత న్యాయ నిర్ణేతలు, మేము మొట్టమొదటిసారిగా ఇటువంటి ప్రక్రియ చూస్తున్నాము, ఒకే స్టిక్స్ మీద ఇంతసేపు ప్రోగ్రామ్ చేసిన ప్రదర్శన మేము ఇప్పుడు వచ్చి ఎక్కడా చూడలేదు, ఏ ఎక్కడా కూడా వినలేదు కూడా మేము అని చెప్పేసి అని ఆ రోజున అందరూ కూడా జడ్జెస్తో పాటు మొత్తం ఆడిటోరియంలో ఉన్న 500 మంది ప్రేక్షకులు మ్యూజిషియన్స్ కూడా స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వడం జరిగిందండి. ఆ సందర్భంలో నాకు ఆల్ ఇండియా మ్యాజిక్ కాంపిటీషన్స్లో 3వ బహుమతి ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా నేను స్టిక్ మనోహర్ గారిని పిలుస్తున్నారు, ఆ పేరుతోనే మ్యాజిక్ రంగంలో సుప్రసిద్ధమయ్యాను నేను.
రాష్ట్రంలో కానీ జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ డాక్టర్ ఎస్ మనోహర్ రావు అంటే చాలామందికి పరిచయం ఉండదు, కానీ స్టిక్ మనోహర్ అంటే మాత్రం అందరూ రికగ్నైజ్ చేస్తారండి. ఇదండి మురళీకృష్ణ గారు ఈ పేరు ఉన్న రహస్యం. మ్యాజిక్ బ్రదర్స్ చూశానండి స్టిక్స్ మీద, నేను చాలా వండర్ఫుల్ గా చేశారు. ఇంకా ఎవరు స్టిక్స్ గురించి ఇప్పటిదాకా మెజిషియన్ ఎవరు చేయనటువంటి యాక్ట్ను చేశారు, నిజంగా అది మ్యాజిక్ రంగానికే ఆ క్రెడిట్ దక్కుతుంది. ముఖ్యంగా మీరు మ్యాజిక్ రంగ ప్రవేశం ఎలా జరిగింది సార్, ఎక్కడెక్కడ ప్రదర్శనలు ఇచ్చారు మనోహర్ గారు? నా మ్యాజిక్ రంగ ప్రవేశం అన్నది నాకు తెలియకుండానే జరిగిపోయిందండి. ఎలా అంటే నా చిన్నతనంలో నేను మీకు ముందుగానే చెప్పాను, నేను పుట్టింది పెరిగిందంతా రాజమండ్రి అని. అక్కడ వీధి గారడీ విద్యలు చూసేవాడినండి, అంటే మార్కెట్కి వెళ్ళినప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు వీధి మొగలో కొంతమంది ఈ మ్యాజిక్ని గారడీ విద్య కింద ప్రదర్శించి చూపించేవారు. ఇది చూసి నేను ఆకర్షితం అయ్యేవాడిని, అంటే దీంట్లో మాయలు మంత్రాలు ఉంటాయి, భలే ఉంది, చాలా బాగుంది, ఇది ఇది మనం చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను అనుకునేవాడిని. వాళ్ళని వెళ్ళి అడిగేవాడిని, ఏమండి ఇది నాకు నేర్పిస్తారా అని. వాళ్ళు ఇది చిన్నపిల్లలు నేర్చుకునేది కాదని కొంతమంది, అబ్బే ఇది నేర్పించడం కుదరదని కొంతమంది చెప్పేవారు. దాని తర్వాత జరిగింది ఏమిటంటే, మా అమ్మగారు మా ఇంటికి చందమామ అని చెప్పేసి ఒక చిన్నపిల్లల మాసపత్రిక కూడా తెప్పించేవారు. చిన్నపిల్లల కథలు ఉంటాయి దాంట్లోనూ, నాగిరెడ్డి చక్రపాణి అని చెప్పేసి వాళ్ళు రన్ చేసేవారండి ఆ యొక్క మ్యాగజైన్ని, తెలుగులో ఉండేది అది. అందులో చిన్నపిల్లల కథలు రాసేవారు. ఆ కథలు రాసే దాంట్లో ఒక కథని సర్కారు గారు రాసేవారు. ఆ రాసినప్పుడు ఆ కథను రాసి ఆ కథలోనూ ఒక మ్యాజిక్ అంశాన్ని మిళితం చేసేవారు దాంట్లోనూ. చేసిన తర్వాత ఆ కథ పూర్తి అయిపోయిన తర్వాత ఎలా చేశారు ఈ అంశాన్ని అన్నది ఆయన లాస్ట్లో అది ఏ విధంగా చేశారన్నది కూడా వివరంగా రాసేవారు. నేను పర్టికులర్గా దాన్ని చదివి ఆ అంశాలు ఏంటో చూసుకుని అవి ఇంట్లో తయారు చేసుకుని అవి ప్రదర్శన చేయడం మొదలుపెట్టామండి. ఈ విధంగా చేస్తూ చేస్తూ చిన్నప్పుడే ఇంట్లో వాళ్ళ దగ్గర, బంధువులు వచ్చారంటే బంధువుల దగ్గర, చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఉంటారు కదా ఇల్లు చుట్టూ దగ్గర, వాళ్ళ వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ప్రదర్శన చేసి చూపించేవాడిని. నాకు మ్యాజిక్ అని తెలియదు కానీ ఏదో ఒక అద్భుతం చేస్తున్నాను నేను, మీకు మీకు తెలియదు ఒకటి నేను చేస్తున్నాను అన్న విధంగా చేసి చూపించేవాడిని అండి. ఆ విధంగా మ్యాజిక్లోకి నేను రావడం జరిగింది. తర్వాత నేను 10th క్లాసులోకి వచ్చేటప్పటికి మాకు తెలుసున్న ఒక ఆయన బాజీ అని చెప్పేసి ఒక వ్యక్తి ఒక ఆయన ఉండేవారు, ఆయన తెలుసున్న ఆయన్ని ఆయన మ్యాచ్ చేస్తారని తెలిసి ఆయన అడిగాను నేను, ఏమండి మీరు మ్యాచ్ చేస్తారు కదా నాకు చెప్పండి అంటే, నేను చాలా కాలం అయిందని మ్యాచ్ చేసి ఈ మధ్యకాలంలో మ్యాచ్ చేయట్లేదు, ఆల్మోస్ట్ అంతా మర్చిపోయాను నేను, కాకపోతే 3 ఐటమ్స్ నాకు గుర్తున్నాయి, ఆ 3 ఐటమ్స్ మీకు నేర్పిస్తాను నేర్చుకుంటారా అంటే సరే అని చెప్పేసి అన్నాను. ఆ 3 ఐటమ్స్ నాకు వారు నేర్పించడం జరిగింది. అందులో ఒక ఫస్ట్ మొదటి ఐటమ్ ఏమిటంటే ఒక థాడ్ని కట్ చేసి మళ్ళీ తిరిగి అతికించడం ఒకటి నేర్పించారు ఆయన. తర్వాత ఒక కుండలో నీళ్లు పోసినట్లయితే అవి పాలుగా మారుతాయి, ఒక కుండ అండి పాట్ దాంట్లోను, ఆ అంశం ఒకటి నేర్పించారు. తర్వాత 3 అంశం కింద ఏం చేశారంటే ఒక పేక దస్తాలు వచ్చి ఒక పేకను ఎవరైనా తీసుకుని ఒక చూసి దాంట్లో మళ్ళీ తిరిగి కలిపేస్తే దాన్ని మనం ఏ విధంగా చెప్పగలం, ఆయన ఎదుటి వ్యక్తి తీసుకున్న పేక ముక్కను మనం తెలియచేయటం బయటికి. ఈ 3 అంశాలు నేర్పించడం జరిగింది. సో నేను అంతకుముందు నేర్చుకున్న మ్యాజిక్ అంశాలు ప్లస్ దీన్ని ఇవన్నీ కలిపి నేను అంశాల కింద చేసేవాడిని. తర్వాత నెమ్మది నెమ్మదిగా నాకు రాజమండ్రిలో మ్యూజిషియన్స్ అంతా కూడా పరిచయం అయ్యారు, వాళ్ళ నా ఐటమ్స్ వాళ్ళకి చెప్పేవాడిని, వాళ్ళ ఐటమ్స్ అన్నీ కూడా నేను నేర్చుకునేవాడిని, వాళ్ళకి తెలియని నేను చెప్పేవాడిని, నాకు తెలియని వాళ్ళు చెప్పేవారు, ఈ విధంగా జరిగేదండి. తర్వాత నేను డిగ్రీలోకి వచ్చిన తర్వాత రాంబాబు అని చెప్పేసి నా సీనియర్ ఒక ఆయన నాకు పరిచయం అయ్యారు, ఆయన బ్రదరు శంకర్రావు గారు, తర్వాత ఆయన యొక్క కొలీగ్ నాగభూషణ్ గారు అని చెప్పేసి వాళ్ళిద్దరు లెక్చరర్స్ అండి. వాళ్ళు మ్యాచ్ చేసేవారు, వాళ్ళకి నేషనల్ లెవెల్లోను ఇంటర్నేషనల్ లెవెల్లోనూ వాళ్ళకి సత్సంబంధాలు ఉండేవి, మ్యూజిషియన్స్ యొక్క అడ్రస్లు మ్యాగ్ షాప్ అడ్రస్లు వాళ్ళకి తెలుసుండేవి. ఈ రాంబాబు నాకు మంచి మిత్రుడు అవ్వడం వల్ల వీరి ద్వారా మ్యాజిక్ యొక్క షాపుల అడ్రస్లు, అంటే మ్యాగ్ షాపులు అప్పుడు ఆంధ్రదేశంలో ఉండేవి కాదు, ఆంధ్రప్రదేశ్లో కలకత్తాలో ఉండేవి ఎక్కువ, బొంబాయిలో ఉండేవి, సో ఆ అడ్రస్లు తీసుకోవటం, తర్వాత వాళ్ళని కన్సల్ట్ చేయటం, ఆ విధంగా అక్కడి నుంచి ఐటమ్స్ తెప్పించుకోవడం, ఆ విధంగా మ్యాజిక్ డెవలప్ చేయడం జరిగిందండి. తర్వాత నేను స్టేజ్ ప్రదర్శనలు వచ్చేటప్పటికి, నా ఇంటర్మీడియట్లోకి వచ్చేటప్పటికి
ఫుల్ లెంగ్త్ స్టేజ్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అంటే సుమారుగా ఇన్ ది ఇయర్ ఆఫ్ 1976లో నుంచే నేను ప్రదర్శన స్టేజ్ ప్రదర్శనలు స్టార్ట్ చేశాను. అంతకుముందు ఓన్లీ మామూలుగా ఇళ్లలో ప్రదర్శనలు, లేదంటే గార్డెన్ పార్టీలో ప్రదర్శనలు, లేదా బర్త్డే అయితే చిన్న 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 గెట్ టుగెదర్స్లు చేసేవాడిని. ఫుల్ లెంత్ స్టేజ్ ప్రదర్శన అంతా మాత్రం ఇంటర్మీడియట్ నుంచి స్టార్ట్ చేయడం జరిగిందండి. అలా మొదలెట్టిన మ్యాజిక్ ప్రస్తావన రాష్ట్ర స్థాయి దాటి నేషనల్ స్థాయి, ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా నేను ప్రదర్శన చేయడం జరిగింది. ఇదండి నా మ్యాజిక్లో నా యొక్క ప్రవేశం యొక్క విధానం. మురళీకృష్ణ గారు చాలా చక్కగా వివరించారు మీ మ్యాజిక్ ప్రస్థానం గురించి. అయితే మనకు ఆత్మీయులు ఒకరు వచ్చారండి, ఇప్పుడు వారితో మనం మాట్లాడదాం. ఇప్పుడు తప్పనిసరిగానండి. నమస్తే అండి, ఆత్మీయులు ఎవరండి మాట్లాడుతున్నారు? హలో, ఆత్మీయులు ఎవరు సార్ మాట్లాడుతున్నారు? నా పేరు కరుణానిధి అండి. నమస్కారం సార్. కరుణానిధి గారు చెప్పండి సార్. నా మనోహర్ గారు వచ్చారు, ఎస్ మనోహర్ రావు గారు, అడిషనల్ ఎస్పి గుంటూరు. ఆయన మ్యాజిషియన్, మ్యాజిక్ రంగం గురించి మనం వివరాలన్నీ తెలుసుకుంటున్నాము. చెప్పండి సార్, కరుణానిధి గారు అడగండి. మనోహర్ గారు, మనోహర్ గారు మాట్లాడండి సార్ కరుణానిధి గారితో. కరుణానిధి గారు శుభోదయం అండి, అడగండి సార్. అదే కరుణానిధి గారు, మీరు అక్కడికి వెళ్ళండి, నెట్ దగ్గరికి వెళ్ళండి. రావట్లేదు వాయిస్ సరిగా, రావట్లేదు మీది. సార్ చెక్ చేసుకోండి. మాట్లాడండి సార్ తో, మాట్లాడండి మనోహర్ సార్ తో. సార్ నమస్తే సార్. మనోహర్ గారు, స్టిక్ మనోహర్ గారు అంటారు మనోహర్ గారిని, నాకు తెలిసి. నేను 3-4 ఐలాండ్ లో, తర్వాత వచ్చి గుంటూరులో ఇట్లా ప్రోగ్రామ్స్ లో చూసాను సార్ గారిని. మేము గెట్ టుగెదర్ లో చాలా, మరి జాబ్ లో కూడా ఉంటూ మరి ఇంత మ్యూజిషియన్ రంగానికి ఎంతో కృషి చేస్తున్నారు వీరు, బోస్ గారు, పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కూడా మాకు రథసారథులుగా ఉండి నడిపిస్తున్నారు. వీరిని ఈ విధంగా చూడటం, మీ ఎన్ఆర్ఐ ఇట్లా తీసుకుని ఇంటర్వ్యూ చేయడం చాలా సంతోషం మాకు. గారు మంచి, నేను మొన్న మాకు లాస్ట్ లో చూపించింది ఒక మ్యాజిక్ చేశారు, అది డిఫరెంట్ గా చేశారు. అందరూ మ్యాజిక్ చేస్తారు కానీ డిఫరెంట్ గా చేశారు. రెండు బుక్స్ తీసుకున్నారు, ఒక పేజీ దగ్గర ఏలు పెట్టమన్నారు. పెట్టిన తర్వాత మీరు ఇదిగో 101 పేజీలో మీరు ఇది చూసారన్నారు, ఈ బుక్ లో కూడా అదే ఉంటుంది సేమ్ అని కంపేర్ చేసి చూపించారు. ఆ ట్రిక్ కూడా మాకు చెప్తారనమాట. అట్లా మాకు కొన్ని కొన్ని మ్యాజిక్ చాలా ఈ రంగాలను ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతో తోడ్పడుతున్నారు, ఆర్థికంగా ఎంతో సహాయం చేస్తున్నారు మనోహర్ గారు. మరి అంత పదవిలో, ఉన్నతమైన పదవిలో ఉండి మరి ఈ విధంగా మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్న మా మ్యూజిషియన్స్ అందరినీ చాలా సంతోషం సార్ మిమ్మల్ని చూడటం. ఇట్లా మీ మధ్య కొంచెం అస్వస్థత గురయ్యారని తెలిసింది, తర్వాత మళ్ళీ స్వస్థత పొందారు, చాలా సంతోషం అయ్యారు మనోహర్ గారు మిమ్మల్ని ఈ విధంగా మేము ఈ ఇంటర్వ్యూ చేయటం. మరి ఎన్ఆర్ఐ వాళ్ళు, మన తెలుగు వాళ్ళు అందరు కలిసి మరి యుఎస్ఏలో ఉండి వీళ్ళని మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం చాలా సంతోషం సార్, మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. చాలా సంతోషం అండి కరుణానిధి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి కరుణానిధి గారు. ఓకే సార్, చక్కటి ప్రశ్నలు వేశారు అయితే మన కరుణానిధి గారు. అయితే మనోహర్ గారు, మీరు చేసిన మ్యాజిక్ ప్రదర్శనలో మీరు మర్చిపోలేని ప్రదర్శనల గురించి మా శ్రోతలందరికీ తెలియజేస్తారండి? తప్పనిసరిగా అండి మురళీకృష్ణ గారు. నేను 2004 సంవత్సరంలో మే నెల 21, 22 తారీఖులో కుల్జా సింసిమ్ అనే పేరుతోని సిరోహి రోడ్ రాజస్థాన్లో జాతీయ స్థాయిలో మ్యాజిక్ ఫెస్టివల్ ఒకటి జరిగిందండి. దాంట్లో మ్యాజిక్ కాంపిటీషన్స్ జరిగాయి. ఆ పోటీల్లోకి నేను కూడా వెళ్ళడం జరిగింది. ఆ పోటీల్లో భారతదేశం నుంచి చాలా నలుమూలల నుంచి కూడా చాలా మంది మ్యూజిషియన్స్ రావడం జరిగింది. దాంట్లో చాలా మంచి కాంపిటీటర్స్ వచ్చారు, వాళ్ళందరితోనే ధీటుగా నిలబడి నేను మ్యాజిక్ షో చేయడం జరిగింది. అప్పటికొచ్చి ఇండియాలో ఎవరో చేయనటువంటి 4 పెద్ద పెద్ద రింగ్స్తో ఒక రొటీన్ ఒకటి క్రియేట్ చేసి ఒక రొటీన్ చేయడం జరిగిందండి. ఆ రొటీన్ చూసిన వెంటనే జడ్జెస్ కానీ, ఆ రోజు 300 వరకు ఉన్నారండి మ్యూజిషియన్స్, అంతాను మ్యూజిషియన్స్ ఓన్లీ, మ్యూజిషియన్స్ బయట వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళందరూ కూడా లేచి నాకు స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వడం జరిగింది. ఆ సంఘటన నేను మర్చిపోలేనండి, ఎందుకంటే ఒక కళాకారుణ్ణి, అదే రంగానికి సంబంధించిన కళాకారులు స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వటం, అంటే నిలబడి అందరూ కూడా చప్పట్లు కొట్టడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది.
అటువంటి స్టాండింగ్ ఓవేషన్ తీసుకున్నప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది, ఒళ్ళంతా పులకరించిపోయింది. అదే కాంపిటీషన్లో నాకు జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతి కూడా రావడం జరిగిందండి. అటువంటి ప్రదర్శనని నా జీవితంలో నేను ఎప్పుడు కూడా మర్చిపోలేనండి మురళీకృష్ణ గారు. మనోహర్ గారు చాలా చక్కటి విషయాలు చెప్తున్నారు మ్యాజిక్ రంగం గురించి. అయితే మీరు మన ఆత్మీయులు ఒకరు వచ్చారండి, మనం వారితో మాట్లాడదాము. నమస్తే అండి, ఆత్మీయులు ఎవరండి? నమస్తే అండి, నా పేరు అఖిల అండి, వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. నమస్తే అండి అఖిల గారు, మన ఎస్ మనోహర్ రావు గారు ఉన్నారండి మనకి ఈరోజు స్పెషల్ గెస్ట్ గా వచ్చారు. అడిషనల్ ఎస్పీ ఆయన గుంటూరులో. అయితే ఇప్పుడు ఆయన మ్యాజిక్ రంగం గురించి మనకి వివరిస్తున్నారు చక్కగా. మ్యాజిక్ గురించి అడగండి సార్ని. నమస్తే మనోహర్ రావు గారు. నమస్తే అఖిల్ గారు, చెప్పండి. నమస్తే అండి, నా పేరు అఖిల, నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నానండి. అడగండి అడగండి అఖిల గారు అడగండి. మీరు మ్యాజిక్ ఇంత అభివృద్ధి చెంది ఇంత నిపుణులైన నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా నిపుణులు అయ్యారు కదండి, మ్యాజిక్ లో ఎన్ని ఎఫెక్ట్స్ ఉన్నాయండి, అవి ఏంటండి? మంచి ప్రశ్న వేశారు అఖిల్ గారు. మ్యాజిక్ లో ఎఫెక్ట్లు అనేవి వచ్చేటప్పటికీ 9 ఎఫెక్ట్లు ఉంటాయండి. అవి నాకు ఒక్కొక్కటి చెప్తాను వినండి. మొదటి వచ్చి ప్రొడక్షన్ అంటారు, నేను చెప్పింది వినండి. మొదటిదాన్ని ఏమంటారంటే ఎఫెక్ట్ ప్రొడక్షన్ అంటారు. ఇదేమిటంటే సృష్టించడం, ఒక వస్తువుని గాలి నుంచి సృష్టించడం, లేదు ఒక ఖాళీ చేతిని చూపించి దాంట్లోంచి ఒక ప్లేయింగ్ కార్డ్ని సృష్టించడం, లేదా ఒక ఖాళీ టోపీని చూపించి దాంట్లోంచి ఒక కుందేలుని సృష్టించడం, లేదా ఒక చిన్న బకెట్ని చూపించి దాంట్లోంచి కాయిన్స్ని సృష్టించడం, అంటే ఏదైనా సరే లేని దాన్ని సృష్టించడం, దాన్ని ప్రొడక్షన్ అని అంటారు. ఇదొక ఎఫెక్ట్ ఉంటుంది. ఇక రెండో ఎఫెక్ట్ వచ్చి వ్యానిష్ అండి, అంటే మాయం చేయటం. ఇది మాయం చేయడం అంటే డిజైపరింగ్ అని కూడా అంటుంటారు. ఇది ఒక బాక్స్లో ఒక పవర్ అని పెట్టి మాయం చేయటం, లేదా కొన్ని పాలను తీసుకుని ఒక న్యూస్ పేపర్లో వేసినట్టే ఆ పాలు న్యూస్ పేపర్లో మాయం కావటం. అదేవిధంగా ఒక వ్యక్తిని ఒక బాక్స్లో కూర్చోబెట్టి సంఖ్యలో వేసిన తర్వాత వాటికి తాళాలు వేసేస్తే ఆ బాక్స్లోంచి అతను మాయమవటం, ఇవన్నీ కూడా వ్యానిషింగ్ అని అంటారండి. ఇవి ఇది రెండో ఎఫెక్ట్. ఇక మూడోది వచ్చేటప్పటికి ట్రాన్స్ఫర్మేషన్ అంటారు, అంటే ఒక వస్తువు ఇంకో వస్తువు కింద మారిపోవటం, దీన్ని ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిల్క్ కర్చీఫ్ని తీసుకున్నారనుకోండి, అది ఒక కర్ర కింద మారిపోతుంది. అదేవిధంగా ఒక కర్రను తీసుకున్నారనుకోండి, అదొక పూలగుత్తి కింద మారిపోతుంది. అదేవిధంగా ఒక అమ్మాయిని కనుక ఒక బాక్స్లో కూర్చోబెట్టినట్లయితే ఆ అమ్మాయి ఒక సింహం కింద మారిపోవటం, ఇటువంటి దాంట్లన్నీ కూడా ట్రాన్స్ఫర్మేషన్ అని అంటారండి. అదేవిధంగా తర్వాత ఎఫెక్ట్ వచ్చి రెస్టోరేషన్ అని అంటారు. రెస్టోరేషన్ అని అంటే పునరుద్ధరణ, అంటే ఒక తెగిపోయిన దాన్ని అతికించడం, లేదా విరిగిపోయిన దాన్ని తిరిగి కలపడం. ఈ రెస్టోరేషన్ ఎఫెక్ట్ వచ్చేటప్పుడు ఏమవుతుందంటే మీరు ఒక పేపర్ని ముక్కలు ముక్కలుగా చేయటం, మళ్ళీ దాన్ని తిరిగి పేపర్గా మళ్ళీ అతికించేయటం. అదేవిధంగా ఒక తాడుని ముక్కలు ముక్కల కింద కట్ చేయటం, మళ్ళీ దాన్ని తిరిగి అతికించటం. ఒక అమ్మాయిని రెండు ముక్కల కింద కోయటం, తర్వాత తిరిగి ఆ అమ్మాయిని ఒకటి కింద అతికించటం, ఇటువంటి అన్నీ కూడాను రెస్టోరేషన్ అని చెప్పేసి అంటారు ఈ ఎఫెక్ట్స్ని. తర్వాత ఎఫెక్ట్ వచ్చేటప్పటికి టెలిపోర్టేషన్ అని అంటారు. టెలిపోర్టేషన్ అని అన్నప్పటికీ
మనోవేగంతో ప్రయాణం చేయటం, అంటే కంటికి కనిపించకుండా మనసుతోనే ప్రయాణం చేసినట్టుగా ప్రయాణం చేయడాన్ని టెలిపోర్టేషన్ అని అంటారు. అంటే ఒక రెండు బాక్సులు తీసుకుని ఒక బాక్స్లో ఒక అమ్మాయిని కూర్చోబెడితే ఇంకొక బాక్స్ ఖాళీగా కనబడుతుంది, యువతర బాక్స్లో ఉన్న అమ్మాయి మాయమైపోయి అవతర బాక్స్లోకి వచ్చేయడం. అదేవిధంగా ఒక ఉంగరాన్ని తీసుకుంటాం, ప్రేక్షకుల దగ్గర నుంచి ఒక ఉంగరాన్ని తీసుకుని ఒక కర్చీఫ్లో పెట్టి దాన్ని దులిపేటప్పటికి ఆ కర్చీఫ్లో మాయమైపోతుందండి. మాయమైపోయి వేరే చోట ఒక బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్లో ఈ ఉంగరం మళ్ళీ తిరిగి ప్రత్యక్షం అవుతుంది. దీన్ని ఏమంటారంటే టెలిపోర్టేషన్ అని అంటారు ఈ ఎఫెక్ట్స్ని. దాని తర్వాత ఎఫెక్ట్ వచ్చి ఎస్కేప్ అని ఉందండి. ఎస్కేప్ అనేటప్పటికీ తప్పించుకోవాలంటే ఒక మనిషిని అంటే ఒక మ్యూజిషియన్ని హ్యాండ్ క్యాప్స్ సైకిల్ వేశారనుకోండి, సైకిల్ వేసిన ఒక బాక్స్లో కూర్చోబెడతారు, అతను ఆ సైకిల్ నుంచి ఆ బాక్స్ నుంచి బయటకు వెళ్ళిపోతాడు మనకు కనబడకుండా. మళ్ళీ అతను ఆ మ్యూజిషియన్ ప్రేక్షకుల్లోంచి బయటకు వస్తాడు. దీన్ని ఏమంటారంటే ఎస్కేప్ అన్నాడు. దీనికి సంబంధించినంత వరకు స్టేట్ జాకెట్ ఎస్కేప్ అన్నది చాలా ఫేమస్. ఇతర దేశాల్లో పిచ్చి వాళ్ళని కానీ లేదా ఎక్కువగా క్రైమ్ చేసే వాళ్ళని కానీ బంధించడం కోసం అని చెప్పేసి ఒక జాకెట్ ఒకటి తయారు చేసి ఉంచుతారు. ఈ జాకెట్ కనుక వేసి ఆ జాకెట్ తాళా కూడా వేయచ్చు. అది వేసినట్లయితే దాంట్లోంచి తప్పించుకోవడం చాలా అసాధ్యం. అటువంటి స్టేట్ జాకెట్లో వేసి బంధించినా కానీ మ్యూజిషియను తప్పించుకోవడం అన్నది ఎస్కేప్ దాంట్లోకి వస్తుందండి. ఇదే విధంగా హౌడీ నన్నయన ఈ ఎస్కేప్ దానికి చాలా ఫేమస్. ఆయన సంకెళ్ళు వేసిన తర్వాత కాళ్ళకి చేతులకి మొత్తం సంకెళ్ళు అన్నీ వేసిన తర్వాత ఆయన్ని తీసుకెళ్ళి ఒక బాక్స్లో పెట్టి నదిలో కనుక తిప్పినట్లయితే ఆయన వెంటనే ఇమీడియట్గా ప్రజలందరూ చూస్తుండగానే తప్పించుకుని ఆ బాక్స్లోంచి తప్పించుకుని ఆ నీళ్ళలో పైకి వచ్చి ఈత కొట్టుకుంటూ బయటకు వచ్చేవాడు. దీన్ని గ్రేప్ ఎస్కేప్ ఆర్టిస్ట్ అనేవారు ఆయన్ని. అటువంటిది ఎస్కేప్ అన్నది ఎఫెక్ట్ అదండి. దాని తర్వాత ఎఫెక్ట్ వచ్చేటప్పటికి లెవిటేషన్. లెవిటేషన్ గాలిలో తేడా, అంటే ఒక అమ్మాయిని బలవైపు పడుకోబెట్టి కొన్ని సౌండ్లు చేసేటప్పటికి ఆ అమ్మాయి గాలిలోకి ఆటోమేటిక్గా తేలుతుందండి. దీన్ని లెవిటేషన్ అని చెప్పేసి అంటారు. ఒక వస్తువుని గాలిలో తేలియాడేటట్టు చేయటం, అది ఒక స్పూన్ని చేయించలాగా లేదంటే ఒక పేపర్ని చేయొచ్చు, లేదా ఒక కరెన్సీ నోట్స్ మన ఏమన్నా రాష్ట్రాల దగ్గర నుంచి ఒక రూపాయి నోట్ని తీసుకుని ఒక 50 రూపాయల నోటో 100 రూపాయల నోటో ఎంతో నోటుని తీసుకుని దాన్ని కనుక కొంతసేపు చేతులతో పట్టుకుని తర్వాత వదిలేస్తే అది గాల్లో తేలుతూనే ఉంటుంది. దీన్ని లిమిటేషన్ అని అంటారు ఈ ఎఫెక్ట్ని. అదేవిధంగా నెక్స్ట్ ఎఫెక్ట్ వచ్చేటప్పటికి పెనిట్రేషన్ అండి. పెనిట్రేషన్ అంటే చొచ్చుకొని ఆస్త్రు అంటారు దీన్ని పెనిట్రేషన్. సపోజ్ ఒక మనిషిని కూర్చోబెట్టి అంటం నుండి కానీ అతని పడుకు నుంచి కానీ ఒక కత్తిని చూసినట్లయితే ఆ కత్తి యువతని చవతలకు వెళ్ళిపోతుంది. అదేవిధంగా ఒక బాక్స్ మంటలు పెట్టి కచ్చిపులు పెట్టి ఒక్క నిమిషండి మనోహర్ గారు, అఖిల్ గారు మీకు డిస్టర్బెన్స్ వస్తుందండి, ఒకసారి చెక్ చేయండి అక్కడ. అఖిల్ గారు సరేనండి, డిస్టర్బెన్స్ వస్తుందండి అక్కడ. ఓకే, నెట్ వైఫై దగ్గరకు వచ్చి మాట్లాడండి. ఓకే అండి మనోహర్ గారు. అక్కడ ఒక క్యాండిల్ ని కనుక ఆ బాక్స్ లోంచి వెలిగించిన క్యాండిల్ ని పంపించి తర్వాత తీసేటప్పటికి ఖర్చు అనార్మల్ గా బయటకు వస్తుంది. దీన్ని ఏమంటారంటే పెనిట్రేషన్ అని అంటారండి ఈ ఎఫెక్ట్ ని. అదే విధంగా లాస్ట్ ఎఫెక్ట్ వచ్చి ప్రిడిక్షన్ అండి.
అంటే ముందుగానే మనం ఏం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దీంట్లో ఫేమస్ వచ్చేటప్పటికి ఈ ప్రిడిక్షన్లకు వచ్చేటప్పటికి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్రిడిక్షన్ అనే ఐటెం చాలా ఫేమస్. అంటే రాబోయే రోజుల్లో న్యూస్ పేపర్లో పలానా న్యూస్ పేపర్లో పలానా తారీఖున వచ్చే న్యూస్ పేపర్లో హెడ్లైన్ హెడ్లైన్ ఇది వస్తుంది అని ముందుగానే మనం చెప్పడం జరుగుతుందండి. అంటే చెప్పడం అంటే ఒక కాగితంలో రాసి ఒక బాక్స్లో పెట్టి ఉంచేస్తాం సీల్ చేసి గెస్ట్ల ముందు. ఆ ఏ తారీఖునైతే న్యూస్ పేపర్ ప్రింట్ అయి వస్తుందో ఆ రోజున ఆ న్యూస్ పేపర్ తీసుకొచ్చి ఆ గెస్ట్ గారు ఈ బాక్స్ను ఓపెన్ చేసి ఆ పేపర్ను ఓపెన్ చేసి చూసేటప్పటికి ఆ రోజు న్యూస్ పేపర్లో హెడ్లైన్ ఏదైతే వచ్చిందో మనం ముందుగానే రాసిన పేపర్లో ఉన్న హెడ్లైన్ కూడా అదే అయి ఉంటుంది. దీన్ని ప్రిడిక్షన్ అని అంటారు. ఈ ప్రిడిక్షన్ అనేది ఒక న్యూస్ పేపరే కాకుండా మిగతా వాటిలో కూడా చేస్తారు. అంటే ఒక కార్డ్ ఐటెంలో కూడా చేయొచ్చు. మీరు పలానా కార్డు సెలెక్ట్ చేశారని చెప్పేసి ఒక పేపర్ మీద రాసి పెడతాం ముందుగానే ప్రేక్షకులు ఏమో 52 కార్డులోంచి ఒక ప్యాక్ ముక్కలు తీసుకోమని చెప్తాం. అది తీసుకుంటారు. తీసుకున్న తర్వాత దాన్ని చూపించమంటాం. వారు చూపిస్తారు. మనం ముందుగానే రాసి పెట్టిన ఒక పేపర్ని తీసి చూపించేటప్పటికి వారు ఏ ప్యాక్ ముక్కనైతే సెలెక్ట్ చేసుకున్నారో అదే ప్యాక్ ముక్క గురించి ఈ పేపర్లో రాసి ఉంటుంది. సో ఇది ప్రిడిక్షన్ ఎఫెక్ట్ అండి. అఖిల్ గారు ఇవ్వండి ఎఫెక్ట్ మ్యాజిక్లో ఉన్న ఎఫెక్ట్స్. మురళీకృష్ణ గారు మొత్తం ఎఫెక్ట్లు మొత్తం 9 సార్ ఇవ్వండి ఎఫెక్ట్లు. ధన్యవాదాలండి మనోహర్ రావు గారు. ధన్యవాదాలండి. చాలా చక్కగా వివరించారు మన మ్యాజిక్ ప్రదర్శన పద్ధతుల గురించి. అయితే మనోహర్ గారు మీరు చేసిన మ్యాజిక్ ప్రదర్శనలో మీరు మర్చిపోలేని ప్రదర్శనల గురించి మా శ్రోతలందరికీ వివరిస్తారండి. మురళీకృష్ణ గారు నేను చేసిన ప్రదర్శనలన్నీ అంటే నచ్చిన ప్రదర్శన అంటే కళాకారుడిగా మనకు నచ్చిన ప్రదర్శన అంటూ ఏది ఉండదు. నేను చేసిన ప్రదర్శన అన్ని కూడా మనకు మంచిగానే అనిపిస్తాయి. ఇది బాగా జరిగింది ఇది బాగా జరగలేదు అన్నది డిసైడ్ చేసేదంతా కూడా ప్రేక్షకులు డిసైడ్ చేస్తారు. నేను ఎన్నైతే చేసానో ప్రదర్శనలు ఈ ప్రదర్శన అన్ని కూడా నాకు నచ్చాయండి. ఇప్పుడు ఏ ప్రదర్శనలో కూడా నేను ఎక్కడ కూడా అసంతృప్తితో చేసింది ఏది లేదు. అన్ని ప్రదర్శనలు కూడా నాకు నచ్చినాయండి. మురళీకృష్ణ గారు చాలా సంతోషం అండి. ఎందుకంటే ప్రతి కళాకారుడు కూడా ఏ ప్రదర్శన చేసినా కూడా ఆ ప్రదర్శన మనం నచ్చితేనే చక్కగా చేయగలం. ఏ కళాకారుడైనా చక్కగా దాని గురించి వివరించారు. మీరు మెజిషియన్గానే కాకుండా కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ కదా, మ్యాజిక్ కౌన్సిలింగ్ సైకాలజీకి గల తేడాను ఏంటో చెప్తారండి మనోహర్ గారు. తప్పనిసరిగానండి మురళీకృష్ణ గారు. మ్యాజిక్ అంటే ఇంద్రజాలం, ఇది ఒక కళ అండి. కౌన్సిలింగ్ సైకాలజీ అనేది మనస్తత్వ శాస్త్రానికి సంబంధించిన ఒక సైన్స్. సో అది కళ, ఇది సైన్స్. అదేవిధంగా మ్యాజిక్లో మనం ఎంతసేపు కూడా చేసేది ఏమిటంటే ఎదుటి వ్యక్తి. హలో నమస్కారం అండి, నేను కాసుల కృష్ణ గుంటూరు నుంచి మాట్లాడుతున్నానండి. నమస్కారం అండి, ఒక్క నిమిషం ఉండండి. సార్ చెప్తున్నారు కదా, అది అయిపోయిన తర్వాత మీరు మాట్లాడదురు కానీ లైన్ లో ఉండండి సార్. హలో కంటిన్యూ చేయండి సార్. మనోహర్ గారు చెప్తున్నానండి, మ్యాజిక్ చేసేటప్పుడు మనకి ఎదుటి వ్యక్తితో సంబంధం ఉండదండి. అంటే సంబంధం అంటే అతనికి ఇష్టం ఉన్నా లేకపోయినా అతను ఏ విధంగా అనుకున్నా కానీ మన కళా నైపుణ్యంతో మన సాధనతో మనం ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేసి చూపించగలుగుతాం ప్రేక్షకులకి. మ్యాజిక్ ప్రదర్శన సక్సెస్ కావాలంటే కళా నైపుణ్యం హస్తలాగం ఉంటే సరిపోతుందండి. కౌన్సిలింగ్లో సైకాలజికల్ కౌన్సిలింగ్ అయితే కౌన్సిలింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఎదుటి వ్యక్తి యొక్క సహకారం తప్పనిసరిగా కావాలండి. ఒక వ్యక్తి మన దగ్గరికి మానసిక సమస్యతో వస్తాడు, కొద్దిపాటి మానసిక సమస్య అండి. ఆ సమస్యతో మనకు వచ్చినప్పుడు మనం ఏం చేస్తారంటే కౌన్సిలింగ్ సైకాలజిస్టు అతని యొక్క సమస్య ఏంటని పూర్తిగా అడిగి తెలుసుకుని అతను పూర్తిగా మాట్లాడించిన తర్వాత అతనికి సమస్యకు గల పరిష్కార మార్గాలు చెప్పడం జరుగుతుంది. మనం
చెప్పిన తర్వాత ఆ పరిష్కార మార్గాల్లో ఏ మార్గం అయితే అతనికి సులువుగా ఉన్నది, ఏ మార్గం అయితే అతను చేసుకోగలుగుతాడు అన్నది అతని ద్వారానే కనుక్కుని, అతని ద్వారానే అతని యొక్క మానసిక సమస్యను మనం నివృత్తి చేయడానికి ఒక సహాయకుడిగా మనం ఉండి అతన్ని గైడ్ చేయడం జరుగుతుందండి. ఇది కౌన్సిలింగ్ సైకాలజీ అండి దీన్ని జరిగేది. దీంట్లో మనం ఎక్కడా కూడా మెడిసిన్ ఉపయోగించడం జరగదు. ఓన్లీ మనం అతనికి అతని యొక్క సమస్యనే అతని చేతే పరిష్కారం చేసుకునే విధంగా ఉన్న పరిష్కారాల మార్గంలో మాత్రమే చెప్తాను కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ చేసేది. అందువల్ల కౌన్సిలింగ్ సైకాలజీలో ఎవరైతే మన దగ్గరికి అయితే వస్తారో ప్రాబ్లంతోనే వాళ్ళ యొక్క సహాయం తప్పనిసరిగా కావాలండి, వాళ్ళ కోఆపరేషన్ ఉండి తీరాలి. లేనటువంటి పక్షంలో అయినట్లయితే అతనికి వచ్చిన సమస్య మానసిక సమస్య ఏదైతే ఉందో దాన్ని పరిష్కారం చేయడం అన్నది చాలా అంత సులువు కాదు, జరగదు కూడా. మ్యాజిక్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ అండి, అది ఒక కళ, ఇదొక సైన్స్. ఇవి రెండింటికి ఉన్న తేడా అండి మురళీకృష్ణ గారు. చాలా చక్కగా వివరించారు మనోహర్ గారు. మనకి ఆత్మీయులు వచ్చారు, ఇప్పుడు వారితో మాట్లాడండి. నమస్కారం అండి ఆత్మీయులు. సార్ నమస్కారం అండి, నా పేరు కాసల్ కృష్ణరాజు, నేను మిమిక్రీ ఆర్టిస్ట్ అండి, గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడు కృష్ణరాజు గారు, మన మనోహర్ గారు వచ్చారు మ్యాజిక్ గురించి. మనోహర్ గారిని అడగండి సార్. కృష్ణరాజు గారు చాలా సంతోషం. మనోహర్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి కృష్ణరాజు గారు, బాగున్నారా? సరే సార్, సార్ బాగున్నారు సార్. మీరు గుంటూరుకి రావడం అడిషనల్ చాలా ఆనందంగా ఉంది మాకు. ఫస్ట్ మ్యాజిక్ రంగంలోనే మంచి పోస్ట్ లో ఉన్నారు సార్. ఒక చిన్న విషయం అండి, సమాజ సేవ మ్యాజిక్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, అదే విధంగా మీరు సమాజ సేవ చేస్తున్నారా అసలు మాకు తెలియపరుస్తారు సార్? మంచి ప్రశ్న వేశారండి మళ్ళీ మన కృష్ణరాజు గారు. తప్పనిసరిగా అని చెప్పాను, మ్యాజిక్ చేయడం వల్ల మనం కొన్ని సమాజ సేవలు చేయగలుగుతామండి మ్యాజిక్ ద్వారా కూడా. ఫర్ ఎగ్జాంపుల్, మానసిక రుగ్మతలు ఎవరైనా ఉన్నట్లయితే పోగొట్టడానికి, అపోహలు ఏమైనా ఉన్నట్లయితే అవి పోగొట్టడానికి మ్యాజిక్ కల ఒక మంచి సాధనం అండి. అలాగే మంచి ఆలోచనతో కూడిన విద్యాబోధన చేయడానికి కూడా మ్యాజిక్ చాలా ఉపయోగపడుతుందండి. మ్యాజిక్ నేర్చుకోవడం వల్ల ఏమిటంటే మనిషిలో ఆలోచన శక్తి పెరుగుతుంది, తార్కిక జ్ఞానం వస్తుందండి. అంటే ఏది మంచి ఏది చెడ్డ, ఏది ఎలా చేస్తున్నారు ఏమిటి అన్నది ఆలోచన శక్తి పెరుగుతూ తార్కిక జ్ఞానం కూడా వస్తుందండి. అదేవిధంగా మన మ్యూజిషియన్స్ చాలామంది కళ్ళ గంతలు కట్టుకుని, నేను కూడా చాలా చోట్ల చేశాను, ఆంధ్రదేశంలో చేశాను, ఇండియాలో కూడా చాలా ప్రదేశాల్లో చేశాను, కళ్ళ గంతలు కట్టుకుని మోటార్ సైకిల్ నడపడం కానీ ఒక వెహికల్ నడపడం కానీ చేస్తుంటాం. దీనివల్ల ఏమవుతుందంటే అంధులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి కుదురుతుందండి. ఎవరికైతే కనపడదో అందరు ఉంటారు, వాళ్ళు ఏమనుకుంటారంటే నేనే కాదు కళ్ళు ఉన్న వాళ్ళు కూడా కళ్ళు లేకపోయినా కానీ ప్రయాణం చేయగలుగుతున్నాం, అంటే మనకు కళ్ళు కనబడకపోయినా మనం ప్రయాణం చేయగలుగుతున్నాం అంటే వాళ్ళకు కూడా ఆత్మవిశ్వాసాన్ని మనం పెంచగలుగుతాం. దాని ద్వారా ఈ కార్యక్రమాన్ని చాలా చోట్ల చేయడం జరిగింది. తర్వాత ఇక సమాజ సేవ విషయానికి వచ్చేటప్పటికి అదేనండి, అదే నేను సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో 2015 మ్యాజిక్ హ్యాండ్స్ అనే ఒక స్వచ్ఛంద సేవా సంస్థను స్టార్ట్ చేశారండి. దీని ద్వారా ఏంటంటే సమాజంలో ఉన్న మానసిక వికలాంగులు, అంగవైకల్యం ఉన్నవాళ్ళు, చెవిటి మూగ తర్వాత ఏడ్స్తో బాధపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు, అనాథ పిల్లలు, వృద్ధులు, అనాథ వితంతువులు ఉంటారు చూసారా, వాళ్ళందరికీ సహాయం చేయాలని ఉద్దేశంతో ఈ యొక్క స్వచ్ఛంద సేవా సంస్థను స్టార్ట్ చేశాను. దీని నేను ప్రారంభోత్సవం కూడా రాజమండ్రిలోని ప్రియదర్శిని చెవిటి మూగ పాఠశాలలో మాత్రం స్టార్ట్ చేశానండి, తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. చాలా సంతోషం. ఈ కార్యక్రమం ద్వారా ఏం చేయగలుగుతున్నానంటే నాకు ఉద్యోగ రీత్యా నేను అదే పని మీద ఉండలేను కాబట్టి నాకు వీలు దొరికినప్పుడు ఎవరి మంత కూడా ఒక జిల్లాలో ఒక ఎవరైతే ఈ దీనికి సంబంధించిన ఒక స్కూల్ ఉంటుందో లేదా ఒక ఆశ్రమం ఉంటుందో అక్కడికి వెళ్ళి వాళ్ళందరికీ కూడా ఒక గంట న్యాయ షో చేసి చూపించి నాకు ఉన్న దాంట్లో అంటే నేను ఎవరి మంత కూడా నాకు వచ్చిన శాలరీలోంచి ఒక 10,000 పక్కన పెట్టేస్తానండి. పెట్టేసి వాళ్ళకి కావలసిన ఏ అవసరాలు ఉన్నాయో ఇస్తుంటాను నేను. ఇది ఈ విధంగా నేను
2015 నుంచి స్టార్ట్ చేసి ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా చేస్తున్నాను. ఈ గత 7 నెలల నుంచి కూడా ఈ కరోనా వల్ల ఎక్కడికి వెళ్ళడం కుదరలేదు. అంతకుముందు మాత్రం తప్పనిసరిగా చేశాను. ఆ యొక్క ప్రదేశాలకు వెళ్ళటం, వాళ్ళకి మనం చేతనాన్ని సహాయం ఈ 10 వేలలోనే వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నాయో కనుక్కుని వాళ్ళకి అవసరాలు తీర్చడం జరుగుతుందండి. అదే విధంగా ఇదే బ్యానర్ మీద అంటే మ్యాజిక్ హ్యాండ్స్ బ్యానర్ మీదే రాజమండ్రిలో ఏం చేశానంటే ఒక సంవత్సరంన్నర పాటు అక్కడ నేను రైల్వేలో డిఎస్పీగా పనిచేశాను. చేసినప్పుడు మ్యూజిషియన్స్ అందరూ కూడా కొంచెం అవేర్నెస్ కలగ చేయాలి, సమాజ సేవ మీద ఒక వాళ్ళకు కూడా తెలియజేసేటట్టు చేయాలని ఉద్దేశంతో ఎవ్రీ మంత్ ఒక మీటింగ్ కండక్ట్ చేసేవాడిని. దాంట్లో వాళ్ళకందరికీ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ రోజున ఒక ఐటెం చేయాలి. ఏ ఐటెం అంటే సమాజ సేవకు సంబంధించిన ఒక అంశాన్ని ఎలా ప్రదర్శించాలి, ఏ విధంగా ప్రదర్శించాలి అన్నది కూడా వాళ్ళకి చెప్పడం జరిగేది. అదే దాంట్లో నేను అందరికీ కూడా ఇంద్రజాల శ్రీరామ్ అని చెప్పేసి అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే మ్యూజిషియన్స్ని గుర్తింపు లేకుండా ఉన్నారో, మ్యూజిషియన్స్, ఓల్డ్ మ్యూజిషియన్స్, సీనియర్ మ్యూజిషియన్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరినైతే ఇంతకుముందు ఏ సంస్థలు గుర్తించలేదో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకి ఇంద్రజాల శిరోమణి అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. దాంట్లోను ఇంకా సమాజ సేవ వచ్చేటప్పటికి ఇంతవరకు చేయడం జరిగిందండి. అదండి కృష్ణరాజు గారు, ఇటువైపు మీరు సమాజ సేవ, అటువైపు మ్యాజిక్ రంగంలో అద్భుతంగా చేసినందుకు మరొకసారి చక్కటి అవకాశం కల్పించినందుకు నాకు మరొకసారి మీకు స్పెషల్ గా ధన్యవాదాలు. మల్లకృష్ణ గారు మీకు కూడా సార్, ఓకే, థాంక్యూ వెరీ మచ్ అండి. కృష్ణరాజు గారు ఎక్కడ ప్రశ్న వేశారు సార్ని, థాంక్యూ వెరీ మచ్. మనోహర్ గారు, మీరు ఇంద్రజాల శిరోమణి అవార్డు నాకు కూడా ఇచ్చారు సార్, నన్ను కూడా పిలిచారు. కంగ్రాచులేషన్స్ అండి, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మురళీకృష్ణ గారు. ఏంటి మాకు చక్కటి అవార్డు ఇచ్చారు మ్యూజిషియన్ గా, నేను మర్చిపోలేని అవార్డు అది ఇంద్రజాల శిరోమణి అన్నది. ఇప్పుడు మనకి పేరు ఎన్ని సంవత్సరాల నుంచి మ్యాజిక్ ప్రదర్శనలు చేస్తున్నారు సార్ మనోహర్ గారు? మురళీకృష్ణ గారు, నేను ముందుగానే చెప్పాను ఎన్ని సంవత్సరాలు, దీంట్లో కౌంటింగ్ లేదండి. ఎందుకంటే నేను చిన్నతనం నుంచే మ్యాజిక్ ని చేయటం ప్రారంభించడం జరిగింది. అది ఇంతకుముందే మీకు మన శ్రోతలందరికీ కూడా వివరించడం జరిగింది. అంటే చిన్న చిన్న ఐటమ్స్ చిన్ననాటి నుంచి కూడా చందమామ పత్రికలో చదివి నేర్చుకోవటం, అవి ప్రదర్శించడం, తర్వాత మ్యూజిషియన్స్ ద్వారా నేర్చుకోవటం, ప్రదర్శించడం, తర్వాత అభివృద్ధి చెందడం, ఇదంతా కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇదే నిర్ధారణగా అయితే చెప్పలేను. కాకపోతే ఫుల్ స్టేజ్ షో మాత్రం స్టార్ట్ చేసింది ఇంటర్మీడియట్ నుంచి స్టార్ట్ చేశానండి, అది 1976 నుంచి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రదర్శన చేస్తూనే ఉన్నాను, ఇప్పుడు చేస్తున్నాను, ఇక ముందు కూడా చేస్తూనే ఉంటానండి మురళీకృష్ణ గారు. ఓకే అండి. ఇప్పుడు మనోహర్ గారు, మీరు వృత్తిరీత్యా పోలీస్ డిపార్ట్మెంట్ లో అడిషనల్ ఎస్పీగా చేస్తున్నారు కదా, మరి మ్యాజిక్ సాధన అనేది మీరు ఎప్పుడు చేస్తూ ఉంటారు సార్? మురళీకృష్ణ గారు, మంచి ప్రశ్న వేశారు, మీరు మంచిగా అడిగారు. ఇది ఈ యొక్క అనుమానం చాలా మందికి ఉందండి. ఇది నన్ను చాలా మంది అడుగుతుంటారు. నా ప్రదర్శన చూసిన తర్వాత చూసిన వాళ్ళు వచ్చి అడుగుతుంటారు, మీరు అసలు పోలీస్ డిపార్ట్మెంటా లేదంటే మీరు వృత్తిరీత్యా మ్యాజిక్ నా మీద అని అడుగుతుంటారు. మా డిపార్ట్మెంట్లో నేను ప్రదర్శన చేసినప్పుడు మా ఆఫీసర్స్ నన్ను చాలాసార్లు అడిగారు ఇదే ప్రశ్న, మీరు ఉద్యోగం చేస్తుంటావు కదా, మీరు ఎప్పుడు మరి ప్రాక్టీస్ చేస్తారని చెప్పేసి. మురళీకృష్ణ గారు, ప్రతి వ్యక్తికి కూడా రోజులో ఉండే సమయం 24 గంటలండి. నాకు ఎక్కువ టైం ఉండి మీకు తక్కువ టైం ఉండడం అన్నది ఎప్పుడు కూడా జరగదు. ఎవరికైనా కానీ ఉన్న సమయం ఒక రోజుకి ఉండదు 24 గంటలే. మనసు ఉంటే మార్గం ఉంటుందని చెప్పేసి పెద్దలు ఎప్పుడో చెప్పారు మనకి. వేర్ దేర్ ఇస్ ఏ విల్ దేర్ ఇస్ ఏ వే. అందువల్ల మనకి ఇష్టమైన పనిని మనం చేయాలనుకున్నప్పుడు సమయాన్ని మనం మనమే తీసుకుని మన చేతుల్లోకి దాన్ని సద్వినియోగం చేసుకుంటాం మనం. దీన్ని టైం మేనేజ్మెంట్ అంటారండి, టైం మేనేజ్మెంట్. నేను దీన్ని తప్పకుండా ఫాలో అవుతుంటాను. నాకు మ్యాజిక్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్లో టైం అంటూ ఏది ఉండదండి, ఎందుకంటే ఎప్పుడు ఏ ఉద్యోగం వస్తుంది, ఎప్పుడు ఏది వస్తుందో నేను చెప్పలేను. సో నాకు ఖాళీ దొరికినప్పుడల్లా కూడా నేను మ్యాజిక్ గురించి ఆలోచించడం, మ్యాజిక్ బుక్స్ చదవటం, లేదా మ్యాజిక్ ఐటమ్స్ ప్రాక్టీస్ చేయడం, సాధన చేయడం జరుగుతూ ఉంటుంది. నేను తప్పనిసరిగా ఎప్పుడైనా సరే
నేను ఉద్యోగం అయిపోయి రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత 10 అవనండి, 11 అవనండి, 12 అవనండి. అయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక గంట పాటు మ్యాజిక్ని నేను చూడడం జరుగుతుంది. ఇంతకుముందు నా ప్రోగ్రామ్స్ కానీ వేరే ప్రోగ్రామ్స్ కానీ యూట్యూబ్లో కానీ దేంట్లో చూడడం జరుగుతుంది. లేదా నేను ప్రదర్శన ప్రాక్టీస్ చేసుకుంటాను, నేను నా ప్రదర్శన నేను ప్రాక్టీస్ చేస్తాను. అదేవిధంగా ఒక గంట సేపు మ్యాజిక్ మీద పుస్తకాలు చదువుతానండి. మ్యాజిక్ మీద ఉన్న పుస్తకాలన్నీ కూడా బాగా చదివి క్షుణ్ణంగా అర్థం చేసుకుంటాను. నా ప్రదర్శన యొక్క సాధన అంతా కూడా రాత్రి సమయంలో జరుగుతుందండి. 99.9% నా ప్రాక్టీస్ అంతా కూడా రాత్రి నేను చేస్తాను. ఎందుకంటే ఆ టైంలో ఎక్కడ డిస్టర్బెన్స్ ఉండదు, ఎవరు మనం పిలవరు, ఎటువంటి అభ్యంతరాలు ఉండవు. కాబట్టి ఆ టైంలో చక్కగా మనం ప్రశాంతంగా ప్రాక్టీస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నా ప్రాక్టీస్ అంతా కూడా నైట్ టైం ఉంటుందండి. ఇదండి మురళీకృష్ణ గారు నా ప్రాక్టీస్ యొక్క రహస్యం. చాలా, ఎందుకంటే మీరు పోలీస్ జాబ్లో ఉండి కూడా చక్కగా ప్రాక్టీస్ చేయడం అంటే అది చిన్న విషయం కాదు. మ్యాజిక్లో కూడా రాణించడం. మనోహర్ గారు, మీరు మ్యాజిక్లో గిన్నీస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ చేశారు కదా, దాని గురించి మా శ్రోతలందరికీ వివరిస్తారా? తప్పనిసరిగా అండి మురళీకృష్ణ గారు. నేను 2016 డిసెంబర్ 16 మెజిస్టిక్ గార్డెన్ ఫంక్షన్ హాల్ అని చెప్పేసి ఎర్రగడ్డలో ఉందండి, హైదరాబాద్లో. ఆ హాల్లోను నేను గిన్నీస్ వరల్డ్ రికార్డ్ చేద్దామన్న ఉద్దేశంతో ఒక కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అదేమిటంటే 1500 పిల్లలు, స్కూల్ పిల్లలండి, స్కూల్ పిల్లల చేత 4 మ్యాజిక్ అంశాలు వాళ్ళకి చేసి చూపించటం, చేసి చూపించిన తర్వాత దాంట్లో రహస్యాన్ని చెప్పటం, చెప్పిన తర్వాత ఆ అంశాలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ చేత ఆ అంశాలు చేయించటం, చేయించడం అయిపోయిన తర్వాత లాస్ట్లో నా యొక్క ప్రమేయం లేకుండా, అంటే నా ప్రాంప్టింగ్ లేకుండా వాళ్ళంతటా వాళ్ళే ఆ 4 అంశాలు ప్రదర్శించేటట్టు చేయటం. ఈ యొక్క కార్యక్రమాన్ని నేను దిగ్విజయంగా 43 పూర్తి చేయడం జరిగిందండి ఆ రోజున. 1500 పిల్లల చేత అండి. థ్యాంక్ యూ అండి. 1500 పిల్లల చేత 43 4 అంశాలు వాళ్ళకి నేర్పించడం, మళ్ళీ వాళ్ళు నేర్చుకుని తిరిగి చేయడం అన్నది కూడా జరగడం అన్నది ఒక వరల్డ్ రికార్డ్ అయింది. దీన్ని గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ వారు గుర్తించడం జరిగింది. తర్వాత గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ వారు నాకు గుర్తింపు పత్రాన్ని పంపించారు. ఇదే విషయాన్ని వాళ్ళ వెబ్సైట్లో కూడా పెట్టారు. ఈ రోజున కూడా మీకు కావాల్సి వచ్చినట్లయితే గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ సైట్లోకి వెళ్ళి లార్జెస్ట్ మ్యాజిక్ లెసన్, నేను ఆ టైటిల్ మీద చేశానండి, లార్జెస్ట్ మ్యాజిక్ లెసన్ అన్న పేరు మీద ఈ యొక్క అంశాన్ని, ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది. మీరు ఈ రోజునైనా సరే వెబ్సైట్లో ఆ విధంగా కనుక లార్జెస్ట్ మ్యాజిక్ లెసన్ అని చెప్పినట్టు టైప్ చేసినట్లయితే ఈ యొక్క విషయం మీకు కనబడుతుంది. నేను 2016 చేశానండి, ఇది 2020 కంప్లీట్ అయిపోతుంది. డిసెంబర్ 16 అంటే కంప్లీట్ అయిపోయింది. ఇప్పటికి వచ్చి ఈ రికార్డుని ఎవరు కూడా ప్రపంచంలో బ్రేక్ చేయలేదు, స్టిల్ ఇదే రికార్డు ఉందండి. ఇదండి మురళీకృష్ణ గారు, మ్యాజిక్ రంగంలో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అన్నది నాకు తెలిసి ఎవరో చేయలేదని విన్నాను, ఇందులో ఎంత నిజం ఉందంటారు? గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వేరండి, గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ వేరు మురళీకృష్ణ గారు. ముందు చాలా మందికి కొంచెం క్లారిటీ కావాల్సింది. వరల్డ్ రికార్డ్, ఓకే, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అని ఫస్ట్ లో ఉండేదండి ఇది. మొదట్లో దీని పేరు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్. ఆ తర్వాత కాలక్రమేణ అయిన తర్వాత దీన్ని ఏం చేశారంటే గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ అని మార్చారు బుక్ తీసేసి. ఎందుకంటే రికార్డ్స్ ఎక్కువైపోవడంతో ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం వెబ్సైట్ ని వాళ్ళు అప్డేట్ చేసుకోవటం, బుక్ లో ఏం చేసేవారంటే ఫస్ట్ లోను ఫస్ట్ నుంచి ఉన్నాయన్ని కూడా ప్రింట్ చేసేవారండి బుక్ వేసి. రాను రాను వీళ్ళు ఏం చేశారంటే ఆ సంవత్సరంలో రికార్డ్స్ ఎక్కువైపోవడంతో ఇయర్లీ బుక్ అని చెప్పేసి ఇయర్లీ రికార్డ్ చేయడం అని చెప్పేసి మొదలెట్టారు. ఇది గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ అని చెప్పి ఇయర్ ఆ ఇయర్ బుక్ ఒకటి రిలీజ్ చేయడం జరుగుతుంది. తర్వాత మీరు చెప్పినట్లుగా ఇండివిజువల్గా మ్యూజిషియన్ ఎవరైనా సరే, అంటే గ్రూప్గా వరల్డ్ రికార్డ్స్ చేసిన వాళ్ళు, గిన్నీస్ రికార్డ్స్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. గ్రూప్గా చేస్తారంటే ఒక 1000 కలిసి ఒక ప్రదర్శన చేయటం, లేదంటే 1500 కలిసి ఏదో ఒక చిన్న ఐటమ్ ఒకే ఐటమ్ అందరం చేయటం, ఇటువంటిదంతా రికార్డ్స్ అయితే ఉండుండొచ్చు. కానీ ఒకే వ్యక్తి, ఒక మ్యూజిషియన్ ఇండివిజువల్గా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించిన వ్యక్తిని భారతదేశంలో నేను ఒక్కడేనండి మురళీకృష్ణ గారు. ఒక్క నిమిషం అండి మనోహర్ గారు, ఇది ఎక్కడి నుంచి ఇస్తారండి గిన్నీస్ బుక్ ఆఫ్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్? అంటే ఇది ఎక్కడి నుంచి వస్తుందండి మనకి? ఇది లండన్ అండి. ఇది అవునండి మురళీకృష్ణ గారు,
ఇది మీరు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అని చెప్పేసి సైట్ ఉందండి. ఈ సైట్ లోకి మనం వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే దాంట్లో అప్లికేషన్ నోట్ ఫిల్ అప్ చేయాలండి. మనం ఫిల్ అప్ చేసిన తర్వాత మన ఈవెంట్ ఏం చేస్తామని వాళ్ళు అడుగుతారు మనల్ని. అంతకు ముందు రికార్డు ఉందో లేదో మనం పరిశీలించుకోవాలండి. ఈ ఈవెంట్ చేయడానికైనా సరే ముందుగా మనం చేయాల్సిన పని ఏమిటంటే, గిన్నీస్ వరల్డ్ రికార్డ్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే గిన్నీస్ వెబ్సైట్లోకి వెళ్ళి అంతకు ముందు వీళ్ళు ఏం చేయదలుచుకున్నారన్న ఐటమ్ని కనుక అక్కడ టైప్ చేసినట్లయితే ఇంతకు ముందు రికార్డ్స్ ఏమన్నట్లయితే వస్తాయండి దాంట్లో. ఆ రికార్డు చూసుకోవాలండి ముందుగా. మీరు చూసుకుని ఆ రికార్డును దాటి మీరు చేయగలిగినట్లయితే వాళ్ళు రికార్డ్ చేస్తారు మీది. దీనికి ప్రొసీజర్ కూడా ఉందండి. వాళ్ళు మనం డబ్బులు కట్టినట్లయితే గిన్నీస్ బుక్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ రికార్డ్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు వస్తారు. కాకపోతే అది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి అది కొంతమంది బాగా డబ్బులు ఉన్నవాళ్ళు ధనవంతులు ఏదో పేరు కావాలనుకున్న వాళ్ళు చేస్తారు తప్ప మామూలుగా ఉన్నవాళ్ళంతా కూడా ముందు రికార్డుకి పర్మిషన్ తీసుకుని ముందుగా పర్మిషన్ తీసుకుని రికార్డు చేసినట్లయితే వాళ్ళు తప్పనిసరిగా మన రికార్డును గుర్తిస్తారండి. వాళ్ళు అడిగే ప్రొసీజర్ ఉంటుంది, దానికి సిస్టమ్ అంతా ఉంటుంది, అదొక సిస్టమ్ అదంతాను. ఆ సిస్టమ్ అంతా కూడా వాళ్ళని మనం ముందుగానే కన్సల్ట్ చేసినట్లయితే వాళ్ళు ఎలా చేయాలో అంతా కూడా చెప్తారండి. ఇదండి మురళీకృష్ణ గారు చాలా చక్కగా వివరించారు. అయితే ఆత్మీయులు ఎవరు వచ్చారు? ఎవరు ఆత్మీయులు? నమస్తే నమస్తే. ఎవరు ఆత్మీయులు? మనోహర్ గారు చెప్పండి సార్. మన తెలుగు ఎన్ఆర్ఐ శ్రోతలకు మీరేమో ఒక చక్కటి సందేశం ఏమైనా ఇస్తారా? తప్పనిసరిగా అండి మురళీకృష్ణ గారు. మరి ఇంత చక్కటి ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినటువంటి ఎన్ఆర్ఐ రేడియో, తెలుగు రేడియో, తెలుగు ఎన్ఆర్ఐ రేడియో యాజమాన్యం వారికి మరియు రేడియో జాకీగా వ్యవహరించినటువంటి మ్యూజిషియన్ మిమిక్రీ ఆర్టిస్ట్ రేడియో జాకీ అయిన మురళీకృష్ణ గారిని మీకు మరి వారి సిబ్బందికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి శ్రోతలు చాలామంది ఎంతసేపు కూడా మరి ఎంతో చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని విన్నటువంటి ప్రపంచం నలుమూలల నుంచి విన్నటువంటి శ్రోతలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, శ్రోతలకి చెప్పొచ్చేది ఏమిటంటే ఇంతకుముందు మనం ఒక మహమ్మారిని ఎదుర్కొన్నాం ఇంతకుముందే, అదేమిటంటే కరోనా మహమ్మారి. అది ఇప్పుడిప్పుడే తగ్గుతూ వచ్చింది పూర్తిగాను, కానీ తిరిగి ఇతర దేశాల్లో విదేశాల్లో మళ్ళీ సెకండ్ వేవ్ రావడం మొదలైందండి. సో ఈ సెకండ్ వేవ్ అన్నది ఇక్కడ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి కరోనా అన్నది పూర్తిగా తొలగిపోలేదు. ఇంకా ఇది ప్రస్తుతం ఇంకా ఇండియాలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది, హైదరాబాద్లో కూడా ఉంది, అన్ని చోట్ల ఉందండి, తెలంగాణ కానీ అన్ని చోట్ల ఉంది ఇది. సో మనం అశ్రద్ధ చేయకుండా ప్రేక్షకులు ఎవరైనా సరే, ఈ శ్రోతలు ఎవరైతే వింటున్నారో వీళ్ళంతా కూడా ప్రజలందరూ కూడా అశ్రద్ధ చేయకుండా ఎస్ఎంఎస్ ఫాలో అవ్వాలండి. ఎస్ఎంఎస్ మాత్రం తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. ఎస్ఎంఎస్ అంటే నాకు ఎస్ఎంఎస్ ఇవ్వడం కాదండి, సెల్కి ఎస్ఎంఎస్ ఫాలో అవ్వమన్నారంటే ఎస్ఎంఎస్ నా సెల్కు ఇవ్వడం కాదు. ఎస్ఎంఎస్ అంటే మూడు, ఒకటి వచ్చి శానిటైజర్, తప్పనిసరిగా శానిటైజర్ వాడాలండి. ఎక్కడైనా సరే మీరు ఏ వస్తువుని ముట్టుకున్నా ఏం చేసినా కానీ శానిటైజర్తో మీ యొక్క చేతులు శుభ్రం చేసుకోండి. ఒకవేళ శానిటైజర్ లేకపోయినట్లయితే సబ్బు పెట్టి శుభ్రంగా చేతులు కడుక్కుంటుండండి. ఏదైనా ముట్టుకున్నా, ఏదైనా తీసుకున్నా, ఏదైనా తింటున్నా కానీ. అదేవిధంగా రెండవది వచ్చి ఎమ్ము, ఎస్ అయిపోయిన తర్వాత ఎమ్ము, ఇది వచ్చి ఎమ్ అంటే మాస్క్ అండి. తప్పనిసరిగా మాస్క్ని ధరించాలండి. మాస్క్ని ధరించకుండా చాలామంది కరోనా వెళ్ళిపోయింది కదా పర్వాలేదు అనుకుంటున్నారు, కానీ ఆ ప్రమాదం ఇంకా పొంచి ఉందని చెప్పేసి దృష్టిలో పెట్టుకుని మాస్క్ని అందరూ కూడా తప్పనిసరిగా ధరించమని చెప్పేసి ఒకటి కోరుతున్నానండి. మూడోది వచ్చి ఎస్ అండి, ఇది వచ్చి సోషల్ డిస్టెన్స్ అండి. సోషల్ డిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కరోనా వెళ్ళిపోయిందన్న ఉద్దేశంతో ఒకరినొకరు షేకాండ్లు ఇచ్చుకోవడం కానీ, కౌగులించుకోవడం కానీ, దగ్గరగా వెళ్ళి మాట్లాడడం కానీ ఇవన్నీ కూడా చేయకూడదు. సాధ్యమైనంత వరకు మనిషికి దూరంగా ఉండే మాట్లాడినట్టు మీ యొక్క పనులు ఉన్నట్లయితే దూరం నుంచి చేసుకునే విధంగా చేసుకోవాలి. తప్పనిసరిగా దూరాన్ని పాటించండి. మనిషి నుంచి మనిషికి కొంచెం దూరంగా ఉండి మీ కార్యక్రమాలు చేసుకోవాల్సిందని స్వాతంత్రం తెలియజేస్తున్నానండి. ఎస్ఎంఎస్ అంటే ఒకటి శానిటైజరు, మాస్కు, సోషల్ డిస్టెన్స్, ఈ మూడు కూడా తప్పనిసరిగా స్వాతంత్రం కూడా పాటిస్తారని చెప్పేసి ఆశిస్తూ మరి తిరిగి అన్నారే రేడియో వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక నిమిషం అండి మనోహర్ గారు, ఒక నిమిషం అండి. మీరు మ్యాజిక్ ప్రదర్శనలు ఇస్తున్నారు కదా, మన ప్రపంచ వ్యాప్తంగా మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో శ్రోతలు ఎంతో మంది వింటూ ఉంటారు. మీ ప్రదర్శన గనుక ఏర్పాటు చేయాలంటే వారు ఏదైనా అవకాశం ఉందండి? మీ ప్రదర్శన చేయాలంటే మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయాలి? తప్పనిసరి మురళీకృష్ణ గారు, నా సెల్ నెంబర్ అయితే ఉందండి, అది
9848169619 అండి. నా సెల్ నంబర్ వచ్చి 9848169619. ఇది నాకు సెల్ నంబర్ అండి. ఈ సెల్ నంబర్ కాంటాక్ట్ చేస్తే నేను ఎప్పుడైనా పలుకుతాను. అదేవిధంగా నా మెయిల్ అడ్రస్ ఉందండి, magicmanohar@gmail.com. మ్యాజిక్ MAGIC MANOHAR@gmail.com. సెల్ నంబర్ వచ్చండి 9848169619. మెయిల్ అడ్రస్ వచ్చేటప్పటికి magicmanohar@gmail.com. వీరి ద్వారా నన్ను కాంటాక్ట్ చేయొచ్చండి, నేను తప్పనిసరిగా రెస్పాండ్ అవుతానండి. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, డాక్టర్ ఎస్ మనోహర్ రావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి. మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, ఇది ప్రభాస్ సౌందర్య గుండె చప్పుడు, మీ ఆర్జే మిమిక్రీ మురళీకృష్ణ.